ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ పోలీసులకు కొరకరని కొయ్యగా మారిన దొంగకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి పంపించారు. జల్సాల కోసం ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన మేకల నరేష్ అనే వ్యక్తిని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి ఏసీపీ ఉమేందర్ మీడియా ముందు హాజరుపరిచారు. నీరుకుల్ల వైపు వెళ్ళు చౌరస్తా వద్ద మసీద్ ఈ ప్రాంతంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సుల్తానాబాద్ పోలీసులకు ఈ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు ఏసీపీ ఉమేందర్. అతన్ని విచారించగా అతని పేరు మేకల నరేష్ అని, అతను డ్రైవింగ్ చేస్తున్న వాహనం గర్రెపల్లిలో దొంగతనం చేసినదిగా చెప్పాడన్నారు. అంతేకాకుండా గతంలో కూడా సుల్తానాబాద్ బస్టాండ్ ప్రాంతంలో బైక్ దొంగతనం చేశాడన్నారు. ఇతనిది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిరియాని అని, ఇతడు ఫోటోగ్రాఫర్గా పనిచేసేవాడన్నారు. అయితే గత సంవత్సరం క్రితం భారతి అనే హిజ్రాతో జరిగిన పరిచయం పెళ్లికి దారితీసిందని, ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో భారతి ఫిర్యాదు మేరకు అతనిపై కేసును పెట్టి జైలుకు తరలించారన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన నరేష్ దొంగతనాలను ఆశ్రయించాడన్నారు. అతని వద్ద నుండి రెండు బైకులను రికవరీ చేశామన్నారు. దొంగను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. నేటివ్ ప్లేస్ తలండి. ఇతను రీసెంట్గా పెద్దపల్లి నుంచి ఒక 420 కేసులో జైలుకు వెళ్ళాడు. జైలుకు వచ్చిన తర్వాత అంటే ఇతను ఇత్తునాడు రిలీజ్ అయినాడు. ఇత్తునాడు రిలీజ్ అయిన తర్వాత ఏం చేసినాడంటే మోటార్ సైకిల్ దొంగతనం చేయాలని చెప్పేసి ప్లాన్ చేసి ఫస్ట్ కేసు టెత్రాడ్ మన ఈ బస్టాండ్ దగ్గర పార్కింగ్ ప్లేస్లకి వెళ్ళి వెహికల్ని దొంగతనం చేసుకుంటా వెళ్ళిపోయినాడు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకు దొరికింది. ఆ తర్వాత మన 16th నాడు గరేపల్లి దగ్గర కూడా మళ్ళీ ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేసింది. ఈ రెండు దొంగతనాలు అయిపోయిన తర్వాత మనం కేసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో ఆ బస్టాండ్ చుట్టుపక్కల సీసీటీవీ కలెక్ట్ చేస్తే దాంట్లో క్లియర్గా ఇక్కడ పడింది. దాంతో ఈ మేకల నరేష్ గురించి మనము పెద్దతోటి ఈరోజు వెహికల్ చెకింగ్లో 12 గంటల 15 నిమిషాలు వెహికల్ చెకింగ్ చేసుకుంటే దొరికినాడు. దొరికి ఈ రెండు కూడా కన్ఫెస్ అయ్యింది. ఈ రెండు కేసులలో అతన్ని తీసుకొచ్చినాము, కూడా అతని డిమాండ్ పంపిస్తున్నాము. అయితే మొన్నటి కూడా ఇంతమందికి 420 కేసు ఉంది, ఈ రెండు 379 కేసు ఉన్నాయి. కాబట్టి దాని మీద పీడియాక్ట్ కూడా వేయాలని చెప్పేసి మా కమిషనర్ పర్మిషన్ తీసుకొని చేసి పంపిస్తాం.